సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ దెల్ ఐకాన్ నోటిఫైడ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సమ్స్ అయితే డిస్కస్ చేద్దాం సో ఆల్రెడీ మన ఛానల్లో మనం ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగిందండి కెమిస్ట్రీకి సంబంధించి ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను వెంటనే వెళ్ళి చూసియండి అయితే మనకి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి అంటే సమ్స్ అనమాట సో కెమిస్ట్రీలో కూడా మనకైతే ఇంపార్టెంట్ సమ్స్ ఉంటాయి లైక్ ఫిజిక్స్ సో ఈ సమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఎస్ఎల్లో ఇస్తారా షార్ట్స్లో ఇస్తారా వెరీ షార్ట్స్లో ఇస్తారా ఎలాంటివి ఇస్తారు ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం సో దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ట్వంటీ ట్వంటీ త్రీ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ సో లేట్ చేయకుండా అయితే మనం వచ్చేద్దాం సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మనం ఇచ్చిన సమస్య అన్నీ కూడా త్రీ లెసన్స్ అమ్మ ఎన్ని లెసన్స్ ఏంటి త్రీ లెసన్స్ మాత్రమే ఓకేనా ఈ త్రీ లెసన్స్లోవి కూడా ఇంపార్టెంట్ సమ్స్ ఇచ్చాను ఈ సమ్స్ అనేవి మీకు ఏవి వెరీ షార్ట్స్ కింద రావచ్చు ఏవి షార్ట్స్ కింద రావచ్చు అనేవి కొంతవరకు చెప్పచ్చు ఓకేనా అంటే ఇచ్చిన అన్ని సమ్స్ కూడా ఇంపార్టెంటే ఏది ఎలా ఇస్తారనేది చెప్పలేం కాకపోతే కొన్ని గెస్ట్ ఉంటాయి అన్నమాట సో వాటి బట్టి మనం వెరీ షార్ట్స్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళు చేయొచ్చు షార్ట్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దాన్ని బట్టి డిపెండ్ అయ్యి చేయొచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా ఏది వెరీ షార్ట్ వస్తుంది ఏది ఎస్ఎల్ ఇచ్చే అవకాశాలు ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్లీ మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఫస్ట్ది క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్లైకాల్ గ్లైకోల్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సి టూ హెచ్ సిక్స్ ఓ టూ బై మాస్ అన్నాడు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ సమ్ అనమాట సో మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ చేయడం అనేది మీరు నేర్చుకోవాలి ఇక్కడ మోడల్ వైజ్ ఓకేనా మోల్ ఫ్రాక్షన్ అనేది ఇంపార్టెంట్ అయితే అలా మోడల్ వైజ్ చూసుకుంటూ పోతే ఇంకా చాలా సమ్స్ ఉంటాయి అందుకోసమే మనం ఏం చేసామంటే ఏవైతే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయో మోడల్ వైజ్ కాకుండా డైరెక్ట్గా ఇదే సమ్ పడుతుంది అన్నట్టుగా నేనైతే గ్యాదర్ అప్ చేసి కొన్ని కొన్ని ఇంపార్టెంట్స్ కూడా ఇందులో ఇచ్చేసాను సో మీరు నైన్టీ నైన్ పర్సెంట్ పడే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో సో ఇందులో ఇచ్చిన ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మీరు ప్రిపేర్ అయిపోతే సరిపోద్ది అనమాట ఈవే నెంబర్స్ కూడా చేంజ్ అవ్వవు నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా వాటి టఫ్ చేయాలనుకుంటే ఇదే మోడల్ ఇస్తాడు మోడల్ అయితే మారదు కానీ సమ్ నెంబరు లేదా ఈ యొక్క పర్సంటేజెస్ ఎలాంటి మారచ్చు అనమాట ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ ఇవే పడతాయి నెంబర్స్ కూడా నేను ఈ వీడియోలో ఏవైతే చెప్పాను ఇవన్నీ కూడా ఓకేనా ఒకవేళ వన్ పర్సెంట్ ఛాన్స్ అనేది మనం ఈ నెంబర్స్ ఈ ట్వంటీ పర్సెంట్ బదులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడగవచ్చు ఈ యొక్క ఏదైతే ఎథిలిన్ గ్లైకోల్ ఉందో అది తీసి ఇంకేదైనా పెట్టవచ్చు ఇలా కొంచెం కొంచెం చేంజెస్ చేయవచ్చు అవి కూడా మీ బుక్స్లో ఉంటాయి కానీ అవి చాలా ఉంటాయి అన్నీ మీరు చేయలేరు కాబట్టి బాగా ఇంపార్టెంట్వి ఇందులో ఇవ్వడం జరిగిందండి ఓకేనా రైట్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ది మోల్ ఫ్రాక్షన్కి సంబంధించిన మోడల్ అమ్మ సెకండ్ది క్యాలిక్యులేట్ ద మోలారిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ కంటైనింగ్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఎన్ఏఓహెచ్ ఇన్ ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ సొల్యూషన్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోలారిటీ మీద సమ్ ఇక్కడ ఇచ్చారు ఓకేనా మోలారిటీ ఫస్ట్ ది మోల్ ఫ్రాక్షన్ అయితే ఇలాంటి సమ్స్లో ఎప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇలాంటి సమ్స్ ఇచ్చేటప్పుడు దీంతో పాటు డిఫైన్ మోల్ ఫ్రాక్షన్ లేదా డిఫైన్ మోలారిటీ అని చెప్పి డెఫినేషన్స్ కూడా అడుగుతాడండి సో ఆ డెఫినేషన్ అడిగి డెఫినేషన్తో పాటుగా మీకు ఇక్కడ టూ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అర్థమైందా అదనమాట సో నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద మోలాలిటీ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఎథనాయిక్ యాసిడిన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ బెంజిన్ అన్నాడు ఇది కూడా మోలారిటీ మీరు అబ్జర్వ్ చేస్తే మోలారిటీ ఇదిగోండి మోలారిటీ మోలాలిటీ అలాగే మోల్ ఫ్రాక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ వైజ్ ఇవ్వడం జరిగింది డెఫినేషన్ చదవాలి ఇవి కూడా రాయాలండి ఓకేనా ఇంక ఇవి రిపీట్ అవుతాయిలేండి ఎందుకంటే చెప్పాను కదా బాగా ఇంపార్టెంట్ అన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ అయితే ఇవి మీకు ఏ విధంగా ఇవ్వచ్చు ఓకేనా సో ఈ మోల్ ఫ్రాక్షన్ అవ్వచ్చు మోలారిటీ అవ్వచ్చు మొలాలిటీ అవ్వచ్చు ఈ టైప్ ఆఫ్ సమ్స్ అనేవి మీకు షార్ట్స్లో కానీ అలాగే టూ మార్క్స్లో కానీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఓకేనా రైట్ నెక్స్ట్ రిమైనింగ్ సమ్స్ చూద్దాం ఇక్కడ ఇది ద వ్యాపర్ ప్రెషర్ ఆఫ్ ఏ ప్యూర్ బెన్జిన్ ఎట్ ఏ సర్టెన్ టెంపరేచర్ జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో బార్ ఏ నాన్ వాలటైల్ నాన్ ఎలక్ట్రోలైట్ సాలిడ్ వేయింగ్ ఆఫ్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెన్ యాడెడ్ టు థర్టీ నైన్ పాయింట్ జీరో గ్రామ్స్ ఆఫ్ బెంజీన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ బార్ సో ఇదంతా పెద్ద సంబంధం అంటే ఇదంతా క్వశ్చనే సో ఈ క్వశ్చన్ ఎంత పెద్దది ఉంది ఇది మీకు వ్యాపార ప్రెజర్కు సంబంధించిన క్వశ్చన్ అండి ఓకేనా సెకండ్ యూనిట్లో సో ఈ క్వశ్చన్ అనేది మీకు ఎందులో ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే షార్ట్స్లో ఇచ్చే అవకాశాలు ఉంటాయండి వెరీ షార్ట్లో అయితే ఎంత పెద్దది ఇవ్వడు ఓకేనా ఎవరైతే వెరీ షార్ట్స్ మాత్రమే నేను చేయాలనుకుంటే ఇది మీరు లైట్ తీసుకోవచ్చు అయితే ఇక్కడ మీకు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఫోర్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్లో పెట్టాం పెట్టినప్పుడు సెకండ్ యూనిట్ ఏదైతే సొల్యూషన్స్ ఉందో ఆ సొల్యూషన్స్ని మనం చాయిస్కి వదిలేసాం ఎందుకంటే మీకు నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో రిమైనింగ్ అన్నీ ఉన్నాయి ఒక్క సొల్యూషన్స్లో సమ్స్ ఉంటాయి ఆ సమ్స్ వదిలేయడం వల్ల మీకు ఏం నష్టం ఉండదు ఎందుకంటే మిగతావన్నీ రాసేస్తారు కాబట్టి షార్ట్స్ ఓకేనా సో షార్ట్స్లో ఇది ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో అన్నీ మీరు చదివేసుకుంటున్నాను సమ్స్ వద్దు సార్ షార్ట్స్కి అనుకుంటే మీరు ఇది లైట్ తీసుకోవచ్చు ఇది మీకు ఏంటంటే మోస్ట్లీ షార్ట్స్లోనే ఇవ్వడం జరుగుతుంది లేదు చేసేస్తాను ఒక సమ్కి ఏముందంటే చేయవచ్చు అమ్మా ఓకేనా సో లింక్స్ అయితే చూడండి షార్ట్స్ ఎస్ఎస్ వెరీ షార్ట్స్ ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ పెట్టాను పాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా దానికి సంబంధించిన లింక్ కూడా కింద పెట్టాను డిస్క్రిప్షన్లో వెళ్ళి వెంటనే చూడండి ఓకేనా నెక్స్ట్ సమ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బెంజిన్ ఈజ్ థర్టీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ పాయింట్ టూ త్రీ కెల్విన్ వెన్ వన్ పాయింట్ ఎయిట్ జీరో గ్రామ్స్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ సోన్ అని పెట్టేశాను అంటే ఇంకా పెద్దది ఇలాంటి క్వశ్చన్ ఇది కూడా పెద్దదనమాట సో డైరెక్ట్ క్వశ్చన్ అన్న ఉద్దేశంతో నేను మీకు అర్థం అవ్వడానికి ఇదిగోండి ఈ నెంబర్స్ పెట్టాను మీ బుక్స్లో ఉంటాయి డైరెక్ట్ చూస్తే సమ్ జరుగుతుందండి ఓకేనా ఇది దేనికంటే బాయిలింగ్ పాయింట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ యూరియా రిక్వైర్డ్ ఇన్ మేకింగ్ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ యాక్వ సొల్యూషన్ అన్నాడు సో ఇది షార్ట్ కింద ఇవ్వచ్చు ఇది కూడా షార్ట్ కింద ఇవ్వచ్చు ఇది మళ్ళీ వెరీ షార్ట్ ఆర్ షార్ట్ కింద ఇవ్వచ్చు అండి ఓకేనా సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి అన్ని చేసేస్తే ఇంకా మంచిది సమ్స్ టచ్ చేస్తాను అనుకుంటే చెయ్యండి ఇది నెక్స్ట్ రిమైనింగ్ చూసినట్టయితే మీకు ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ మీద మళ్ళీ ఇచ్చాను చూసారా ఇందాకలో ఆల్రెడీ మోల్డ్ ఫ్రాక్షన్ టాపిక్ మనం టచ్ చేసాం మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే అదేనివ్వచ్చు ఇదేనివ్వచ్చు ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ సమ్స్ ఇవన్నీ కూడా ఆ వన్ పర్సెంట్ ఛాన్స్ అనేది ఇంకెక్కడైనా ఇవ్వచ్చు కాబట్టి అది మనం ఇవ్వలేం ఓకేనండి సో మ్యాక్సిమం ఇవ్వాల్సినవి ఇస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇవి పడిపోతాలే వేపర్ ప్రెషర్ సో ఇందాకలో ఒక వేపర్ ప్రెషర్ సంబంధి ఇక్కడ ఒక వ్యాపర్ ప్రెషర్ సంబంధింది ఇవన్నీ మీకు ఫోర్ మార్క్స్ అలాగే ఇఫ్ ద ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ ఏ గ్లూకోజ్ సొల్యూషన్ ఈజ్ వన్ పాయింట్ ఫైవ్ టూ బార్ ఇది కూడా మీకు షార్ట్ క్వశ్చన్ అండి ఓకేనా ఇది షార్ట్ క్వశ్చన్ అలాగే క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఆఫ్ ఫార్టీ గ్రామ్ మోల్ ఇన్వర్స్ అని చెప్పించాడు వన్ ఫోర్టీ నాక్ ఇది మీకు టూ మార్క్స్ ఇవ్వచ్చు షార్ట్ ఇవ్వచ్చు ఓకేనా అది సో ఏదైనా ఎయిట్ మార్క్స్కి లేండి బట్ ఎయిట్ మార్క్స్కి చాలా ఐఎంపీస్ ఉన్నాయి కాబట్టి సమ్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉండవు ఎయిట్ మార్క్స్ కెమిస్ట్రీలో ఓకేనా రైట్ సో ఎన్ని అయ్యాయి అండి టెన్ సమ్స్ అయ్యాయి వీటిలో మోడల్స్ సేమే ఉంటాయి సమ్స్ డిఫరెంట్ సో మోడల్ అనే ఉద్దేశంతో అయితే నేను యూనిట్కి రెండే ఇవ్వాలి రెండు మూడు ఇచ్చేసి మిగతా మోడల్స్ చేసి అనొచ్చు కానీ కెమిస్ట్రీ అనేది మ్యాథ్స్లో కాదు కాబట్టి డైరెక్ట్గా కొన్ని సమ్స్ ఇస్తే మీరు ప్రిపేర్ అవుతారన్న ఉద్దేశంతో ఇంపార్టెంట్ అని నేను ఇచ్చేసాను మోడల్ అని చెప్పట్లేదు ఓకేనా ఇవన్నీ మ్యాక్సిమం ఇవే పడే అవకాశాలు ఉంటాయి టెన్ అయిపోయి కదా నెక్స్ట్ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లెవెన్త్ క్వశ్చన్ చూడండి ఏ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ వాటర్ ఈజ్ లేబుల్డ్ యాజ్ అబ్జర్వ్ చేస్తే లెవెన్త్ క్వశ్చను ట్వెల్త్ క్వశ్చన్ ఏమో సుక్రోజ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇవి పక్కా పడే క్వశ్చన్స్ అండి ఓకేనా ఇవి మీకు పక్కాగా షార్ట్స్లో వచ్చేస్తాయి అనమాట సెకండ్ యూనిట్లో వీలైనంత వరకు షార్ట్స్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి లేదంటే టూ మార్క్స్లోనైనా వస్తాయండి ఓకేనా సో గ్లూకోజ్ అవ్వచ్చు సుక్రోజ్ సమ్ అవ్వచ్చు అదేవిధంగా క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ అన్నాడు ఎంత ఒకటి ఇచ్చాను ఇదోటి ఇచ్చాను అది వేరు ఇది వేరు కానీ మోల్ ఫ్రాక్షన్ అయితే మోడల్ ఒకటే కానీ నేను రెండు సామ్స్ ఎందుకు ఇస్తున్నాను ఇప్పటికీ మూడు సంవత్సరం అనుకుంటా సో మూడు ఎందుకు ఇచ్చానండి ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇవే పడిపోతాయి నెక్స్ట్ మిస్ అనేది అవ్వదు ఓకేనమ్మా సో ఆ వన్ పర్సెంట్ ఏంటంటే ఆ మోడల్లోని ఈ మోల్ ఫ్రాక్షన్ అడిగేసి ఇక్కడ ఎక్కడైనా పర్సెంటేజ్ మారిస్తే మార్చవచ్చు అంతే తప్ప మిగతాది ఏమి ఉండదు నెక్స్ట్ ఫోర్టీన్త్ది క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ బెన్జాయిక్ యాసిడ్ రిక్వైర్డ్ ఫర్ ప్రిపేరింగ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ జీరో పాయింట్ వన్ ఫైవ్ ఎం సొల్యూషన్ ఇన్ మెథనాల్ అన్నాడు సో ఇక్కడ ఏంటంటే బెంజాయిక్ యాసిడ్ యొక్క అమౌంట్ క్యాలిక్యులేషన్ అనమాట ఓకేనా ఎంత అనేది నెక్స్ట్ ఫిఫ్టీన్ క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఎంత గ్లూకోజ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ జీరో పాయింట్ వన్ ఎం సొల్యూషన్ ప్రిపేర్ చేయడం కోసం ఓకేనండి అదనమాట సో ఇవన్నీ డ్యామ్ షోర్ క్వశ్చన్స్ నెక్స్ట్ సిక్స్టీన్త్ది క్యాలిక్యులేట్ మోలాలిటీ ఆఫ్ టెన్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ నైంటీ గ్రామ్స్ ఆఫ్ హెచ్ టూఓ చూసారు మోలాలిటీ ఉంది ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఉంది స్టార్టింగ్ త్రీ సమ్స్లో కూడా మీకు మోలాలిటీ మోల్ ఫ్రాక్షన్ మోలారిటీ ఉన్నాయి అంటే ఇవన్నీ ఒకే రకమైన సమ్స్ కాకపోతే నెంబర్స్ మారాయి నెంబర్స్ మారాయి అని చెప్పి మీరు గాబర పడకుండా ఫామ్లో ఎలా చేయాలి ఏంటి ఇది నేర్చుకుంటే సరిపోద్దండి ఓకే సో సిక్స్టీన్ సమ్స్ ఇచ్చాను ఎక్కువ అనుకోవద్దు ఎందుకంటే ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట డైరెక్ట్గా పడే క్వశ్చన్సే రిపీటెడ్ చూసారు కదా ఒకే టాపిక్ మీద మూడు నాలుగు సమ్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ ఇవి ఓకే సో సిక్స్టీన్ అయ్యాయి ఈ సిక్స్టీన్ సమ్స్ తర్వాత ఇది ఇంకొక యూనిట్ అమ్మ అదొక యూనిట్ ఇదొక యూనిట్ అనమాట ఇది ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనటిక్స్కి సంబంధించి ఎలక్ట్రో కెమిస్ట్రీలో ఉన్నవి ఇవన్నీ క్యాలిక్యులేట్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏమి ఇచ్చాడండి సెల్ ఎట్ ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ అన్నాడు ఇక్కడ మీకు రియాక్షన్ ఇచ్చాడండి ఓకేనా నెక్స్ట్ డిటర్మైన్ ఇదిగోండి డెల్టా అంటే గిప్స్ గిప్స్ ఎనర్జీకి సంబంధించిన క్వశ్చన్ ఇది ఓకే నెక్స్ట్ ఏ సొల్యూషన్ సియూఎస్ఓ ఫోర్ ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్ ఫర్ టెన్ మినిట్స్ విత్ కరెంట్ ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ యాంపియర్స్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ అట్ క్యాథోడ్ ఇది మీకు ఎస్ఏలో రావచ్చు షార్ట్లో రావచ్చు వెరీ షార్ట్లో కూడా రావచ్చు ఓకేనా ఇది మీకు ఎస్ఏలో రావచ్చు నెక్స్ట్ ఏ రియాక్షన్ ఈ సెవెన్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీటెడ్ ఇన్ టూ హార్స్ అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీటెడ్ ఇన్ ఫోర్ అవర్స్ వాట్ ఈజ్ ద ఆర్డర్ అన్నాడు అంటే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ షార్ట్ కింద అడిగే అవకాశాలు ఉంటాయండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే క్యాలిక్యులేట్ ద హాఫ్ లైఫ్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అన్నాడు ఇది కూడా టూ మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏ రియాక్షన్ యాజ్ ఏ హాఫ్ లైఫ్ ఆఫ్ టెన్ మినిట్స్ ఇది మీకు ఫోర్ అవ్వచ్చు టూ అవ్వచ్చు నెక్స్ట్ ఐడెంటిఫై ద రియాక్షన్ ఆర్డర్ ఫ్రమ్ ద రేట్ అన్నాడు ఇది కూడా పక్కా క్వశ్చన్స్ ఇవి ఓకేనా డైరెక్ట్ క్వశ్చన్స్ సో ఇందులో కూడా ఏంటంటే మీకు టూ మార్క్స్ అడగవచ్చు నైంటీ పర్సెంట్ నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ ఇవి కూడా మీకు టూ మార్క్స్కి అడగవచ్చు అండి రేట్ కాన్స్టెంట్ ఫైండింగ్స్ నెక్స్ట్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఈజ్ ఫౌండ్ టు హ్యావ్ ఏ రేట్ రియాక్షన్ రేట్ కాన్స్టెంట్ కే ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చాడు హాఫ్ లైఫ్ని కనిపెట్టమంటున్నాడు ఇది కూడా మీకు వెరీ షార్ట్ క్వశ్చన్ అనమాట సో ఇవి ఓకేనండి ఫైనల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సమ్స్ ఇవే ఓకేనా ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది చూడండి ఈ మోడల్ ఏంటంటే రెండు సాంబులు ఇచ్చానంటే ఒకే మోడల్ ఎక్కడ కూడా ఏంటి పీహెచ్ పిహెచ్ అంటే ఏంటి ఫైండింగ్ పీహెచ్ అనమాట సో పిహెచ్ని కనిపెట్టడం ఎలాగా అనేది కూడా సమ్స్ ఉంటాయి మీ దగ్గర చూడండి రెండు సాంబులు ఇచ్చాను ఆ మోడల్లో చేయాలి ఓకేనా సో ఫైనలైజ్డ్ వేలో మనం మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సు ఈ క్వశ్చన్స్ అన్ని సమ్స్ అండి అయితే ఈ సమ్స్ అన్నీ చేస్తే ఎన్నో కవర్ అయిపోవు ఒక రెండు షార్ట్లు ఓకేనండి అదే రెండు షార్ట్లు అన్న ఒక వీలైతే రెండు వెరీ షార్ట్లు లేదా ఒక షార్ట్ లేదా ఒక ఎస్ఐలు ఒక బిట్టు ఇలాగే కవర్ అవుతాయి అనమాట ఎక్కువే ఉండవు త్రీ యూనిట్సే అందుకే కాకపోతే చాలామంది సమ్స్ కూడా అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో నేనైతే సమ్స్ పెట్టడం జరిగిందండి ఓకేనా ఫిజిక్స్కి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఆల్రెడీ మనం అప్లోడ్ చేశాము విత్ తీరి పార్ట్ మీకు సపరేట్గా కావాలనుకుంటే కింద ఒకసారి కమెంట్ చేయండి ఐ విల్ అప్లోడింగ్ దోస్ వీడియోస్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఎంటీహెచ్ హరీష్ ఈజ్ మై ఇన్స్టా ఐడి వేర్ ఐ వుడ్ రెస్పాండ్ టు ద కమెంట్స్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్